ఎవ్రీబడి, పీసీఓడి సమస్యకు హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి? పీసీఓడి సమస్యను పూర్తిగా తగ్గించడానికి హోమియోపతి వైద్యంలో చాలా మందులు ఉన్నాయి. పీసీఓడి సమస్యకు హోమియోపతి మందులు వాడటం వలన వాడిస్లో ఉన్న సిస్టులు అదృశ్యమగును, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గును, అన్వాంటెడ్ హెయిర్ పోవును, మెన్సెస్లో రెగ్యులర్గా ప్రతి నెల వచ్చును, వెయిట్ తగ్గును, వావరిస్లో రిలీజ్ అయిన ఎగ్స్ ఫెలిఫిన్ ట్యూబ్లోకి రావడం, అక్కడ ఉన్న స్పెరమ్తో కలవడం జరుగును. ఈ విధంగా సంతానం కలుగును. పీసీఓడి సమస్యకు ఏ హోమియోపతి మందులు పనిచేస్తాయి? చీటికి మాటికి ఏడవడం, వాదాచితే ఏడుపు తగ్గడం, చెప్పినట్టు నడుచుకోవడం, దాహం లేకపోవడం, చల్లగాలి అంటే ఇష్టం, చల్లగాలిలు పచారులు చేస్తే బాధలు తగ్గడం, ఎండను తట్టుకోలేకపోవడం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీకి పీసీఓడి సమస్యకు హోమియోపతి మందు పలస్టిల్లా ఇవ్వాలి. భర్తను, పిల్లలను, అత్తమామలను తిట్టడం, ఎవరి మాట వినకపోవడం, తన మాటను కాదన్నా తనను విమర్శించినా కోపం రావడం, ఇంటి పనులు చేయడానికి ఆఫీస్కి వెళ్ళడానికి బద్ధకం, గర్భసంచి క్రిందకు జారుతున్నట్లు ఉండడం, ఒకదాని మీద ఒకటి కాళ్ళు వేసుకుంటే హాయిగా ఉండడం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీకి పీసీఓడి సమస్యకు హోమియోపతి మందు సిపే ఇవ్వాలి. అసూయ అనుమానం ఉండడం, ఎక్కువగా మాట్లాడడం, టైట్గా ఉన్న జాకెట్ కంటే లూజ్గా ఉన్న జాకెట్ వేసుకోవడానికి ఇష్టపడడం, లంగా లూజ్ చేసుకోవడం, ఎండను తట్టుకోలేకపోవడం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీకి పీసీఓడి సమస్యకు హోమియోపతి మందు లాక్సిస్ ఇవ్వాలి. పిల్లలు లేరని విచారంగా ఉండడం, మలబద్ధకం ఉండడం, మంచి పాట విన్నప్పుడు ఏడవడం, గాలి ఎక్కువగా కావాలి అనిపించడం, కాళ్ళు బగులు ఉండడం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీలో పీసీఓడి సమస్యకు హోమియోపతి మందు గ్రాపడిస్ ఇవ్వాలి. పిల్లలు లేరని విచారంగా ఉండడం, ఎవరి మాట వినకపోవడం, తన మాటను కాదన్నా తనను ఎవరైనా విమర్శించినా కోపం రావడం, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం లేదా ఆత్మహత్యకు ట్రై చేయడం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీలో పీసీఓడి సమస్యకు హోమియోపతి మందు ఆరమెట్టు ఇవ్వాలి. ఎండను తట్టుకోలేకపోవడం, దాహం ఎక్కువగా ఉండడం, కోపము చిరాకు ఎక్కువగా ఉండడం, ఉప్పు కారాలు ఎక్కువగా తినడం, చీటికి మాటికి ఏడవడం, వాదాచితే ఇంకా ఎక్కువగా ఏడవడం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీలో పీసీఓడి సమస్యకు హోమియోపతి మందు నేత్రమూర ఇవ్వాలి. హోమియోపతి మందులు వాడటం వలన పీసీఓడి సమస్యతో పాటు స్త్రీలకు ఉన్న మానసిక లక్షణాలు కోపము, చిరాకు, అనుమానం, అసూయ, విచారం తగ్గును. కాబట్టి పీసీఓడి అనేది హార్మోన్ సమస్య మాత్రమే కాదు, పర్సనాలిటీ ప్రాబ్లం కూడా. కనుక పీసీఓడి సమస్యను తగ్గించాలంటే బిహేవియర్లో కూడా మార్పును తీసుకొని రావాలి. పర్సనాలిటీలో మార్పును తీసుకొస్తూ పీసీఓడిను తగ్గించే ఒకే ఒక వైద్యం హోమియోపతి మాత్రమే. మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను నొక్కండి.